మన తండ్రి అయిన దేవు నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు మనకు కృపయు సమాధానము కలుగునుగాక. నేటి మన ధ్యానాంశం కొరకు యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన జనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొన పోయి, జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. లూథరన్ ప్రార్థనా సమయాన్ని వీక్షిస్తున్న మీకందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని మేము ఆశిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీరు కూడా ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని అనేకులకు ప్రకటించాలని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మీకు కింద చూపబడుతున్న ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు కూడా సంప్రదించి దేవుని వాక్యాన్ని అనేకులకు అందించగలరని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. ఈ లూథరన్ ప్రార్థనా సమయం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాము.